And the Oscar goes to... My name is Subbu Itchana. Itchana. అన్నా ఇది హానర్ అంటే ఏంటిదిరా అరే ప్రతి నెల ఫస్ట్ కి అదే అని వస్తాడు కదా ఆడే హానర్ ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు వీళ్ళంత ఎక్కలలో నూరికే అంటారా ఆ ఒసే నల్లి అగ్గిపెట్ అయిపోయింది కొంచెం నీ లైటర్ ఇస్తావా అయ్యో అయినా ఈ హడాడంతా ఏంట్రా అదేంది అట్లాంటో మొన్న ఇందిరాక మనం ఎంత కష్టపడ్డాం అందుకే ఆ ప్రాబ్లం రావద్దని ఇప్పటి నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నా ఇంత సడన్గా ఇంగ్లీష్ ఎందుకురా ఎందుకేంది రేపు సాటర్డే మన సాంగ్ రిలీజ్ ఉంది దానికి ఆస్కార్ వచ్చేసి వాళ్ళు మనల్ని అక్కడ పిలిచేసి మాట్లాడడం అంటే ఇంగ్లీషే కదా మాట్లాడాలి అబ్బా ఊహించుకోవడం ఫ్రీయే కదా జస్ట్ ఇమాజిన్ మన సాంగ్ ఇంకా ఆస్కార్ వచ్చిందంటే అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో నిజమే రోయ్ అయినా మన తెలుగు వాళ్ళు ఒక్కసారి జెండా పత్తి వదిలితారేంటి వరుస పెట్టి వరి పేరు నాటినట్టు నాటుకుపోతారు మీరేమన్నారు నాన్నగారు ఏమన్నా అందాం అంటే అదేమో తప్పుడు సలహా ఇస్తుంది నువ్వేమో తప్పు తప్పు అని తప్పు డైలాగ్ కొడతావు చివరికి తప్పదు కదా అని నేను తలవప్పాల్సి వస్తుంది అవసరం నాకు ఎవడు యాక్టింగ్ లాడి చేస్తున్నాడు ఎవడు యాంగిల్ ఆడిది ఒసే నిజంగా ఆస్కార్కి వెళ్ళే దారి ఏమైనా ఉందంటావా సింపుల్ రా కీరవాణి గారి చేత పాట కంపోజ్ చేయించి చంద్రబోస్ గారి చేత మన పాట రాయించి లాస్ట్కి రాహుల్ చేత పాడిస్తే ఒసే ఒసే మనం మిడిల్ క్లాస్ బడ్జెట్లో చెప్పవే పోనీ మీ అమ్మ చేత ముహూర్తం పెట్టించండి వచ్చేస్తా ఆస్కర్ ఒక్క నిమిషం అండి పెట్టేస్తా ముహూర్తం ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరిగిపోతారు రండి రండి ఈ గుడు పనిలేతే ఏం నారాయణ గారు మళ్ళీ ఏదో గుడు పోటాన్ని చేస్తున్నట్టున్నారు ఏలేదు డైరెక్టర్ గారు మన పాట రిలీజ్ అవుతుంది కదా దానికి ఆస్కార్ వస్తే ఎలా ఉంటుందని డిస్కషన్ అంటే అది సార్ 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 ఇది నా ఫస్ట్ సినిమా సార్ అలాంటి ఏమన్నా ఉంటే సెకండ్ సినిమా చూసుకున్నాలే నేను చెప్పాను కదా జను ఈ కాలం కుర్రాళ్ళకి తొత్తర ఎక్కువ ఇంకా పాటే రిలీజ్ అవ్వలేదు అప్పుడే ఆస్కార్ దాకా వెళ్ళారు వీళ్ళు ఆయనకి ఇంకా మొదటి సినిమానే రిలీజ్ అవ్వలేదు అప్పుడే రెండో సినిమా ఏదో అంటున్నారు నారాయణ గారు ఈ సార్ కప్ నందే ఈసారి ఆస్కార్ మందే అని చెప్పి డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు ఒక బ్రిలియంట్ ఐడియా వచ్చింది మన సాంగ్ కూడా ఆస్కార్స్ కి పంపిస్తున్నాం అని ప్రమోషన్ స్టార్ట్ చేస్తే మీ దొంపల్ మీరు ఎక్కడ తయారయ్యారు రా బాబు ఇవన్నీ కాదు కానీ ఇప్పుడు మనం కిరణ్ గారి దగ్గర చంద్రబోస్ గారికి వెళ్ళలేం మన రాహుల్ సెట్లింగ్ అంటున్నాడు కదా చిచ్చా మన కాక మన దోస్తాడు కాళ్ళ విలా పట్టుకుని గెడ్డం గిడ్డం పట్టుకుని నేను తీసుకొస్తా మనం పాట పాడిపించుకుందాం ఏమంటారు అసలే మన ఆస్కార్ లో ఇరగ దీస పర్ఫార్మెన్స్ ఇచ్చిండు ఓకే రెడీ ఫర్ ద టిక్కల్ సాంగ్ ఆఫ్ ది ఇయర్